ఏ గైస్, గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ ధూల్పేట్. ఇవాళ డేట్ అయితే 14th of July 2024 అండ్ ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి కళాకారు దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ మనకి బాలాపూర్ గణేష్ అయితే మనకి ఇదే షెడ్ అనేది తయారైతే చేయడం జరుగుతుంది. అంటే మనకి ఆ గణేష్ విగ్రహం అయితే ఇక్కడ మనకి తయారైతే చేయడం జరుగుతుంది. ఈ షాప్ అయితే మనకి కరెక్ట్ ఎక్కడుందంటే మనకి ధూల్పేట్లో తెలుసు కదా ఫేమస్ స్టాచ్యూ హనుమంది. సో హనుమాన్ స్టాచ్యూ పక్కన గల్లీలో అయితే మనకి షెడ్ అయితే ఉంటా అన్నమాట. సో మీరే తెలుసుకోవచ్చు లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి కళాకారు షెడ్ అండ్ మనమైతే ఇప్పుడు ఇక్కడికైతే వచ్చినాం. సో మనమైతే మనం లోపలికైతే వెళ్ళి ఈసారి బాలాపూర్ గణేష్ ఏ విధంగా అయితే ఉండబోతుందో మనమైతే లోపలికైతే వెళ్ళి చూద్దాం. అలాగే మనం వినాయకుని అయితే మనం దర్శించుకుందాం. చలో అండ్ మనకి ఇంకోటి ఇలా ఇక్కడ ధూల్పేట స్పెషల్ ఏంటంటే మనకి ఇక్కడ ధూల్పేట ఇలా బోనాలు పండుగ అంట గైస్. నేను మాకైతే ఇప్పుడే తెలిసింది. మేమైతే ఇందాక వచ్చినాక ఇక్కడ లోకల్ పీపుల్ అడగంగానే అయితే మనకి ఇక్కడ ధూల్పేటలో బోనాలు పండుగ అయితే మనకి తెలిసింది. సో మనకి కూడా ఒక స్పెషల్ అకేషన్ అని చెప్పొచ్చు. సో నేనైతే షెడ్కి నేనైతే ఫస్ట్ టైం వచ్చిన గైస్ అండ్ మనకి బయటనే చూసుకోవచ్చు మనకి ఆల్రెడీ లోపల ఈ గణేషన్కి అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే మనకి పామ్లా మూమెంట్ అవుతుంది అండ్ అక్కడ ముందర గణేష్ అయితే చూసుకోవచ్చు. మనకి మీదనైతే ఇట్లా మౌంటైన్ టైప్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. మనకు మీద కూడా మూమెంట్ అవుతుంది. సో అక్కడ పక్కన ఇంకొక గణేష్ అయితే ఉంది. మనం దాని దగ్గరకు అయితే వెళ్ళి నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకి మెయిన్ షెడ్ లోపలికి ఎంటర్ కాగానే అయితే మనకి ఇక్కడ లాస్ట్ టైం యొక్క దుర్గమాత విగ్రహం అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు పక్కన అయితే మనకి ఇక్కడ ఒక గణేష్ అయితే ఉంది. మనకి బాలాపూర్ గణేష్ అయితే ఇదే విధంగా అయితే ఉండబోతుందంట. సో మీదనే చూడవచ్చు మనకి ఒక మౌంటైన్ ఉంది. మౌంటైన్ మీద శివుడు అవుతుంది అండ్ మనకి బ్యాక్ సైడ్ మౌంటైన్ అయితే ఒక మూమెంట్ అవుతుంది. అండ్ అక్కడ చూడవచ్చు మనకి ఒక స్నేక్ అవుతుంది ఎల్లో కలర్లో స్నేక్. మనకు అలాగే ఐ మూమెంట్ కూడా అవుతుంది ఈసారి బాలాపూర్ గణేష్కి ఐ మూమెంట్ మీద అవన్నీ అవుతుంది. సో మనకి ఈ గణేష్ని చూసైతే మనకు అర్థం కావచ్చు ఆల్మోస్ట్ ఏ విధంగా అయితే ఉండబోతుందో. సో మనకు మీద చూసుకోవచ్చు ఒక మౌంటైన్ అయితే ఉంది. మౌంటైన్ మూమెంట్ అయితే ఉంది అండ్ అలాగే ఐ మూమెంట్ కూడా అయితే ఉంది. సో గాయస్ ఇక్కడ మీద అయితే చూడవచ్చు మనకి ఇట్లాంటి బాలాపూర్ టైప్ ఆఫ్ గణేష్ అయితే మనకు ఒక ఇయర్ అయితే ఒక 30 pieces అయితే రెడీ చేస్తారంట. మనకి చూసుకోవచ్చు ఐ మూమెంట్ అండ్ మీదనైతే మూమెంట్ అవుతుంది అండ్ అక్కడ మీదనైతే మనకు మొత్తం చిన్న చిన్న దేవుళ్ళు అయితే ఉన్నారు అండ్ మనకి వినాయకుని ఒక లెఫ్ట్ హ్యాండ్ అని అయితే మనకి గొడ్డెలు అయితే ఉంది అండ్ రైట్ హ్యాండ్ అని అయితే ఇది త్రిశూలం అయితే ఉంది అండ్ అక్కడైతే చిన్న లాయన్ అయితే ఉంది రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ లాయన్ అయితే ఉంది. సో ఇక్కడ లుక్ అయితే ఇదన్నమాట అండ్ ఇక్కడ వేరే గణేష్ అయితే ఉంది. దీనికైతే మనకు మీద చిన్న స్నేక్ మూమెంట్ అవుతుంది అండ్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్లయితే శివుని విగ్రహం అవుతుంది ఇంకా తయారైతే చేస్తారు అన్నమాట. అండ్ అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి దాని బ్యాక్ సైడ్
అండ్ గైస్ ఇక్కడ బాలాపూర్ గణేష్ షెడ్యూల్ అయితే ఇదైతే అప్డేట్ అనమాట. మళ్ళీ మనం నెక్స్ట్ ఒక ఇంకొక 15-20 డేస్ తర్వాత వచ్చి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కవర్ చేద్దాం. సో ఇది ఇవాల్టి బ్లాగ్. ఇది ఇవాల్టి బ్లాగ్ బ్లాగ్ కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్.